రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా బడ్జెట్ లో భారీగా కోతలు విధించి రైతులకు తీరని అన్యాయం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి గన్నేరం నర్సయ్య పేర్కొన్నారు. బుధవారం రోజున పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతులకు తీరని అన్యాయం చేసిందని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. నిన్నటి రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో గ్రామీణ ఉపాధికి సంబంధించి ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించి క్రమక్రమంగా బడ్జెట్ తగ్గిస్తూ వస్తా ఉన్నారు. ఈసారైనా కొంచెం గ్రామీణ ఉపాధి బడ్జెట్ పెంచుతారేమో అని దేశవ్యాప్తంగా ఉపాధికులు ఎదురు చూశారు. కానీ దానికి నరేంద్ర మోడీ గిఫ్ట్గా ఏమిచ్చిందంటే ఒక సంవత్సర కాలంలో ఒక జాబ్ కార్డుదారుడు ఒక 30 రోజులు పనిచేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. గతంలో కాంగ్రెస్ యూపీఏ 2 గవర్నమెంట్లో సాధించినటువంటి ఈ పథకాన్ని నీరుగార్స్తూ 60% బడ్జెట్ కేటాయించిండు. ముందునేమో 98,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే నరేంద్ర మోడీ వచ్చినాక 74,000 కోట్లకు తీసుకొచ్చిండు. నిన్నటి బడ్జెట్లో చూస్తే మాత్రం 60,000 కోట్లకే ఉంది. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది జాబ్ కార్డుదారులు గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలు ఉపాధి హామీ పని చేసుకో బతుకుతా ఉన్నారు. ఈరోజు ఆ ఉపాధి హామీ 100 రోజుల పని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే పెంచాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని తగ్గిస్తూ ఒక నెలల జాబ్ కార్డుదారుడు 30 రోజులు మాత్రమే పనిచేసుకోవడానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తా ఉన్నాడు. 60,000 కోట్ల బడ్జెట్ అంటే తెలంగాణలో ఈ రైతు రుణమాఫీ కూడా అంత దానికంటే తక్కువ కూడా బడ్జెట్ కేటాయించిండు. ఒక తెలంగాణ ప్రాంతంలో 15 లక్షల ఉపాధి హామీ కార్మికులు ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది జాబ్ కార్డుదారులు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అనుకుంటూ పెత్తందారుల కొమ్ము కాస్తూ పోతా ఉన్నాడు. కానీ గ్రామీణ పేదరికం కోసం ఎలాంటి స్కీములు ప్రవేశపెట్టడమే కాకుండా ఉన్నటువంటి స్కీములు ఉడవిక్తా ఉన్నాడు. ఆరోగ్యానికి సంబంధించి ప్రైమరీ హై స్కూళ్ళకు సంబంధించి అన్ని కోత విధిస్తూ చివరకు పేదవాన్ని పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే నరేంద్ర మోడీకి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం.